हाय फ्रेंड्स, वेलकम टू ईश्वर किचन एंड व्लॉग्स। वीडियो पुदीना चटनी इला चूपा इलाक इडली की दोश की चपाती बहुत खचिता ट्रई ची। मुझे और कट पुदीना तीस क्लीन चुस्को पे अलागे पचिमिर्ची तीस अलागे कड़ाई तीसकोनी दाँ स्पून आई वेसको क्लीन चेसी पेट्टुकुन्ना पचिमिर्ची वेसी फ्राई चेयाली। चूडंडी इला बागा फ्राई अय्याई। इला बागा फ्राई अयिपोयिन पचिमिर्ची तीसी ओक मिक्सी जार लो वेसुकुंदाम। अलागे मुंदुगा क्लीन चेसी पेट्टुकुन्ना पुदीनानी वेसुकोनि बागा फ्राई चेयाली। दानिलो वाटर अंता पोयि बागा फ्राई अयिपोवाली। स्टव मात्रं मीडियम फ्लेम लो पेट्टुकोनि इला कलुपुतू बागा फ्राई चेयाली। चूडंडी बागा फ्राई अयिपोयायि। इला फ्राई अय्याक तीसी मिक्सी जार लो वेसुकुंदाम। मल्ली अदे कड़ाई लो ओक स्पून आयिल वेसुकोनि आयिल बागा हीट अय्याक 5-6 टमाटालनु कट चेसुकोनि आयिल लो वेसि बागा फ्राई चेयाली। మీ ఇష్టం ఎక్కువైనా వేసుకోవచ్చు। నేనైతే ఒక 6 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను। దీనిలో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి। అలాగే చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు వేసుకొని ఇలా ఫ్రై చేయాలి। మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేయాలి, లేకపోతే అడగంటుకుపోతుంది। ఒక క్యాప్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। 5 మినిట్స్ తర్వాత చూడండి ఇలా బాగా ఉడికిపోయింది। గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి। ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పుదీనాని ఇలా మిక్సీ పట్టుకోవాలి। దాంట్లోనే చల్లారిపోయాక టమాటాని అంతా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి। వెల్లుల్లి, జీలకర్ర, salt వేసిన క్లిప్పు మిస్ అయిపోయింది, వాటిని వేసి మిక్సీ పట్టుకోవాలి। ఇలా ఉంటే సరిపోతుంది। చపాతి అన్నంలోకైనా సరే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి। మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫ్రెండ్స్।